ओम श्री महागणाधिपतये नमो नमः श्री गुरुभ्यो नमः। हरि ओम। सूर्यो देवो दिविशद्भ्यो धाता क्षत्राय वायुः प्रजाभ्यः बृहस्पतिस्त्वा प्रजापतये ज्योतिष्मतीञ्जुहोतु। यस्यास्ते हरितो गर्भोऽथो योनिर्हिरण्ययी अंगान्यकृता यस्यैतां देवैः समजीगमम्। सूर्याय नमः। भारतीय शंकरपीठम भक्तुलकु सुमन चैनल टीवी प्रेक्षकुलकु शुभाभिवंदनालु शुभाशीस्सुलु। रेपु वैशाख अमावास्य 10వ तारीखु सूर्य ग्रहणम अनेटुवंटि दानि गुरिंचि कोन्नि विषयालु अंदरिकी विवरिंचाली अनुकुन्नानु। अदि ఎంత ధర్మసూత్రంతో సూక్ష్మంతో ఎంతో ధర్మంతో ఇలా చెప్పబడి ఉన్నది అనేటువంటి విషయాల్ని సాధ్యమైనంతవరకు పూర్తిగా వివరిస్తాను। అందరూ కూడా సావధాన చిత్తులై వినవలసిందిగా కోరుచున్నాము। ఇందులో మనం ప్రప్రధానంగా చెప్పుకోవాలంటే మహాభారత గాథ నుంచి చెప్పుకోవాలి। రెండు విషయాలు జాగ్రత్తగా గమనించండి। సూర్య చంద్ర గ్రహణాలు చంద్ర సూర్య గ్రహణాలు మనకు ఇప్పుడు అదృష్టం ఏమిటి అంటే చంద్ర సూర్య గ్రహణాలు అంటే ఈ ఒక్క సూర్య గ్రహణం అనేటువంటిది మన భారతదేశానికి ఎక్కడా లేదు కానీ ఖగోళానికి ఉన్నది కనుక దాని గురించి వివరిస్తున్నా। కిందటిసారి చంద్రగ్రహణం గురించి వివరించినప్పుడు కొంతమంది కొన్ని రకాలుగా సరే ఎవరు తోచినట్టు వాళ్ళు కామెంట్స్ చేశారు। అందరూ కూడా ఒక్కసారి మన జ్ఞానంతో ఆలోచించినట్లయితే కనుక సుస్పష్టంగా అర్థమయ్యడానికి అవకాశం ఉంది। మన భారతదేశానికి గ్రహణం లేదు, గ్రహణ ఛాయలు లేవు, గ్రహణ నియమాలు లేవు, ఏమీ లేవు। ఖగోళానికి సంబంధించి గ్రహణ విషయం చెప్పాలి కాబట్టి వివరిస్తున్నాను। భారత యుద్ధం జరిగే సమయంలో సూర్య చంద్ర గ్రహణాలు అంటే ప్రధానంగా మొట్టమొదటిసారి సూర్య గ్రహణం తర్వాత చంద్ర గ్రహణం 15 రోజులలో వచ్చింది। మహానుభావుడైనటువంటి వ్యాస మహర్షి व्यासाय विष्णु रूपाय व्यास रूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। आ व्यास महर्षि वारु धृतराष्ट्र महाराज दग्गरिकि वच्चि महाराजा ओक विषयं चेप्तुन्नानु विनंडि, नेनु इंतवरकु सूर्य चंद्र ग्रहणालु चूडलेदु। ఒకటి सूर्य चंद्र ग्रहणं चंद्र सूर्य ग्रहणं ఒక దాని వల్ల లోకమంతయు కూడా వినాశనం, మరొక దాని వల్ల లోకమంతయు కూడా సుభిక్షం అన్నారు। ఏమిటి మహర్షి, ఏంటి నాకు అర్థమయ్యేట్టుగా వివరంగా చెప్పండి అని అడగగా ధృతరాష్ట్ర మహారాజు వారు అప్పుడు దాని మొదలుపెట్టి చెప్తున్నారు। ఆయన మహారాజా మనకు 15 రోజుల క్రితం సూర్యగ్రహణం వచ్చింది, ఇప్పుడు చంద్రగ్రహణం వచ్చింది, ఆ చంద్రబింబం కూడా కాంతివంతంగా లేదు, దాని వల్ల లోక క్షయం లోక వినాశనం తప్పదు అంటే మరి మహర్షి చంద్ర సూర్య గ్రహణ ప్రభావం ఏమిటి అని అడిగారు। ఫస్ట్ మొదట్లో కనుక చంద్రగ్రహణం వచ్చి తర్వాత సూర్యగ్రహణం కనుక వచ్చినట్లయితే లోకంలో జరిగేటువంటి ఏవైతే కనుక అశుభమైన వ్యవహారాలు విషయాలు ఉంటాయో అన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి, నిశితంగా పరిశీలించవచ్చా వీటన్నిటిని కూడా ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తుంది। 15 రోజుల క్రితం సూర్యగ్రహణం, ఇప్పుడు చంద్రగ్రహణం, రానున్న 15 రోజుల్లో భారత యుద్ధం ప్రారంభమవుతుంది। మరి ఆలోచించుకో అయ్యా ఒకసారి, ఇవన్నీ కూడా దీని యొక్క ప్రధాన ప్రమాణాలు అవన్నీ కూడా ఒకసారి పరిశీలన చేసుకోమని చెప్పి చెప్పారు। అదే విధానాన్ని అనుసరిస్తే ఇప్పుడు మనకు మొన్న పౌర్ణమి రోజు నాడు చంద్రగ్రహణం వచ్చింది। ఆ చంద్రగ్రహణం కూడా మన రాష్ట్రాలకి లేదు, మన దేశంలో ఉంది, మన దేశంలో ఉంది, మన రాష్ట్రాలలో లేదు। అది కూడా ఈశాన్య రాష్ట్రాలలో మాత్రమే కొన్ని చోట్ల సంభవించింది। ఏదైతే ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి మహమ్మారి అనేటువంటిది ఈశాన్య రాష్ట్రాల నుంచి ఉద్భవించిందో అలానే ఈశాన్య రాష్ట్రం నుంచే ఆ చంద్రగ్రహణం రావటం వల్ల దాని ప్రభావం వల్ల అప్పుడు మనం చెప్పుకున్నాం 76 రోజుల్లో దీని నుంచి మనం బయటపడతాము అని చెప్పి। దానికి పూర్తిగా సహకరించే విధంలో ఖగోళానికి సంబంధించి సూర్యగ్రహణం మన భారతదేశానికి లేకపోయినప్పటికీ కూడా ఆ చంద్ర సూర్యగ్రహణముల వలన మన భారతావనే కాదు మన ప్రపంచం అంతయు కూడా విశ్వశాంతి అనేటువంటిది తథ్యం। దీన్ని ఎవ్వరూ కూడా వంకరగా ఆలోచించవద్దు। ఎందువల్లనంటే మనం చేసిన తప్పిదాలకి మనం అనుభవించేటువంటి శిక్షలు చాలా అనుభవించాం ఇప్పటికీ,
అదేటువంటి స్థితిలో ఎంతోమంది భగవదారాధన దైవ కృప వల్ల అంటే భగవదారాధన వలన దైవ కృప లభించింది. తద్వారా ఈ రెండు గ్రహణాలు కూడా విచిత్రం ఏంటంటే రెండు గ్రహణాలు కూడా మనకు సంబంధించినవి కావు. ఎలా అయితే కనుక ఈ మహమ్మారి అనేటువంటిది మనకు సంబంధించింది కాకుండా మనల్ని కుదిపేసిందో అలానే ఈ రెండు గ్రహణాలు మనకి సంబంధించినవి కాకపోయినప్పటికీ మన దేశానికి సుభిక్షము సౌభాగ్యము సౌశీల్యాన్ని తీసుకురాబోతున్నాయి. అందరూ ఇన్ని రోజులు ఎలాగో జాగ్రత్తగా మన ఇళ్లలోనే ఉన్నాం, మరికొన్ని రోజులు అలానే ఉంటూ ఇప్పుడు రాబోయేటువంటి సూర్యగ్రహణానికి సంబంధించి సూర్యారాధన, ఆ సూర్యనారాయణ స్వామి వారి దగ్గర చదువుకున్నటువంటి ఒకే ఒక వ్యక్తి ఆంజనేయ స్వామివారు. అందుకనే రీసెంట్గా తిరుపతిలో కూడా ఈ గ్రహణం వస్తుంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సుందరాకాండ పారాయణ కూడా చేయించారు ఒక రెండు మూడు రోజుల క్రితం. అలాగే మనమందరము కూర్చొని సూర్యనారాయణ స్వామివారికి చేయవలసిన అర్చనలు ఆరాధనలు లేదా గురుని సూర్య ఆదిత్యో అనేటువంటిది 8 అక్షరాలు, గురుని ఇతి 2 అక్షరే, సూర్య ఇతి 3, ఆదిత్య ఇతి 3 అని మొత్తం 8 అక్షరాలు. గురుని సూర్య ఆదిత్యో ఈ 8 అక్షరాలని కూడా అవకాశం ఉన్నంత వరకు అందరూ కూడా పారాయణ చేస్తుండండి. లేదా మనకు నవగ్రహ శ్లోకాలలో ఉన్నాయి, ఆ నవగ్రహ శ్లోకాలలో ఉండేటువంటి సూర్య స్తోత్రాన్ని అయినా సరే పారాయణ చేస్తూ సుందరకాండ హనుమాన్ చాలీస గ్రహణం వరకు పాటించండి. చాలా అద్భుతంగా ఎంతో ప్రశాంతతమైన జీవితం ఇంతకాలం తర్వాత అంటే సుమారుగా 16 నుంచి 18 మాసాల వ్యవధిలో మనం అందరము కూడా ఎటువంటి కష్టాలు ఎటువంటి ఇబ్బందులు అనుభవించామో తెలుసు. అంటే వర్ణనాతీతం, పక్క మనిషికి కూడా భగవంతుడి దేవల్ల కష్టము రాకూడదు అనేటువంటి కోరుకునే స్థితి మనకు వచ్చింది అంటే ఒక రకంగా ఆలోచించుకోండి. అంటే ఏ మనిషికి కూడా అటువంటి స్థితి రాకూడదు. అంటే తండ్రి చనిపోతే కొడుకులు కర్మ చేయలేని పరిస్థితులు, కనీసం చివరి చూపు కూడా నోచుకోలేని దుస్థితి, ఇటువంటివన్నీ కూడా అకార్య కార్యములు ఎన్నో ఎన్నో మనం తలపించి చేశాము. వాటి వలన ఇంత సంక్షోభం మనకు ఏర్పడింది. ఈ సంక్షోభం నుంచి భగవంతుడే మన యందు అనుగ్రహంతో, ఎందువలనంటే వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగత్తు మొత్తానికి తల్లిదండ్రి పార్వతీ పరమేశ్వరుడు కూడా బహుశా ఆలోచించి ఉండవచ్చు. సంవత్సరంన్నర కాలంగా కొన్ని లక్షల మంది ప్రజలు మృత్యువాత చెంది ఉన్నారు. అసలు వాళ్ళు కూడా మన బిడ్డలే కదా, ఇంతకన్నా వాళ్ళని బాధ పెట్టడం సమంజసం కాదు. అందరూ కూడా భగవదారాధన చేస్తున్నారు. అంతకన్నా గొప్ప విషయం ఏంటంటే పరోపకారార్థము ప్రతి మనిషి తను తినే ముద్ర ఒక ముద్ద పక్క మనిషికి పెడుతున్నాడు, అన్నదానాలు జరుగుతున్నాయి. ప్రతి మనిషికి కూడా మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా ప్రతి ఒక్కరిలో కూడా మానవత్వం అనేటువంటిది దాదాపుగా వచ్చి ఎదుటి మనిషికి సహకారం చేసే గుణం అనేటువంటిది ఆపాదించింది అనే ఒక ఉద్దేశ్యంలో ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా సంతృప్తులయ్యి ఈ ఒక చంద్ర సూర్య గ్రహణముల ద్వారా మన లోకానికి సుభిక్షాన్ని అంటే దుర్భిక్షాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి సుభిక్షాన్ని సౌశీల్యాన్ని సౌభాగ్యాన్ని అందించడానికి భగవంతుడు ఇచ్చినటువంటి పరిపూర్ణ అనుగ్రహాన్ని మనం చేతులారా స్వీకరించుకొని ఇవాళ నుంచి మొదలుపెట్టుకొని ఈ గ్రహణం అయ్యే వరకు కూడా భగవదారాధన కనుక మరింత గట్టిగా చేసినట్లయితే ఆ సూర్యగ్రహణమైన మర్నాటి నుంచి మనమందరం కూడా కనీసం మాత్రం గుడ్డి కన్నా మెల్ల ఉత్తమము అంటారు, అంతవరకు మనం క్షేమంగా ఉండడానికి పరిపూర్ణంగా మన ఎంతు సహకారం మనం చేసుకునే ప్రయత్నం చేద్దాము. అందరూ కూడా సుఖంగా క్షేమంగా ఉంటారు. అందులో ఇంకొక విషయం, గ్రహణం గురించి ఎవ్వరూ కూడా ఏమో ఏమవుతుందో అనేటువంటి విషయం గురించి మెదడులో పెట్టుకుని భయపడవలసిన అవసరమే లేదు. ఈ గ్రహణం వలన మనకు జరిగేటువంటిది అద్భుతమైనటువంటి మంచి సౌభాగ్యం శోభాయమానమే మినహాయిస్తే ఎక్కడ అపశృతి అనేటువంటిది లేదు, రాదు, జరగదు. కాబట్టి అందరూ కూడా ఈ గ్రహణం వచ్చి వెళ్ళిపోయే వరకు కూడా భగవదారాధన చేసుకుంటూ అందరూ క్షేమంగా ఉండి లోకమత్తాన్ని కూడా క్షేమంగా ఉంచండి. ఎందుకంటే లోకాన్ని నాశనం చేసింది మనమే కాబట్టి, మళ్ళీ ఆ భగవంతుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు కాబట్టి ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని లోకక్షేమం కోసం మనం చేసేటువంటి భగవదారాధన మనం చేసినట్లయితే ఆ పైన షడ్గుణంతో మనుష్యానాం సప్తమం దైవచింతనం 6 వంతులు మనం కనుక చక్కగా మనసావాచ కర్మణ త్రికరణ సిద్ధిగా కష్టపడినట్లయితే 7వ వంతు భగవంతుడు మనల్ని కరుణాకటాక్షాలతో వీక్షిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ ఒక్క పని చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. స్వస్తి.